ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతం వ్యాప్తి, దానిలో ముఖ్యమైనటువంటి విధానాల గురించి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతం కానీ గమనించినట్లయితే ముఖ్యంగా మనకు అసలు అతను ఎక్కడ పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ వంశం ఏదో చూసి తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఒకసారి గమనిద్దాం. ఓకే, బౌద్ధ మత స్థాపకుడు వచ్చేసి గౌతమ బుద్ధుడు. ఇతను క్రీస్తుపూర్వం 563లో లుంబిని వనంలో జన్మించారు. ఈ బిట్టడిగారు ఒకసారి, ఇప్పుడు లుంబిని వనం ప్రస్తుతం ఏ దేశంలో ఉందని? నేపాల్లో ఉంది. ఇతడు తల్లి మాయాదేవి. ఇతను కులీ తెగకు చెందినటువంటి రాకుమార్తెమ. తండ్రి శుద్ధోదనుడు, కపిలవస్తు రాజ్యవంశానికి చెందినటువంటి వాడు. బుద్ధుని పెంచిన తల్లి గౌతమి. ఈ మాయాదేవి పుట్టిన బౌద్ధుడు పుట్టిన వెంబటే చనిపోవడం జరిగింది. తర్వాత తన పినతల్లి అయినటువంటి గౌతమి పెంచడం వలన అతనికి గౌతమి బుద్ధుడని కూడా పేరు రావడం జరిగింది. గౌతమ బుద్ధుని భార్య యశోదర, కుమారుడు రాహులుడు. గౌతమ బుద్ధుడు 29వ ఏట ఇల్లు వదిలి సత్వాన్వేషణకై బయలుదేరాడు. దీన్నే మహాభినిష్క్రమణ అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడికి 35వ ఏట బుద్ధగయ అనే చోట బోధి వృక్షం కింద జ్ఞానోదయమైంది. జైనుడు అంటే మహావీరుడికి మాత్రం సాలు వృక్షం కింద జ్ఞానోదయమైంది, ఇతనికి మాత్రం బోధి వృక్షం కింద జ్ఞానోదయమైంది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారనాథలోని జింకల వనంలో ఇచ్చాడు. ఇది కూడా అడిగాడు, మొదటి యొక్క అతని యొక్క ప్రెస్ మీటింగ్ ఎక్కడ ఇచ్చాడు అని అనొచ్చు, జింకల వనంలో ఇచ్చాడు. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారనాథ జింకల వనం. బుద్ధుడు తన బోధనను 80వ ఏట వరకు సంచారం చేస్తూ బోధిస్తూ వచ్చాడు. ఇతను పుట్టింది వచ్చేసి 563, మరణించింది వచ్చేసి 483 క్రీస్తుపూర్వం, కాబట్టి రిటర్న్ వస్తుంది అన్నమాట. ఓకేనా, పుట్టింది లుంబిని వనం క్రీస్తుపూర్వం 563, మరణించింది వచ్చేసి క్రీస్తుపూర్వం 483 కుషీనగరంలో ఉత్తరప్రదేశ్ అన్నమాట. బౌద్ధ పౌత్ర గ్రంథాలని త్రిపీఠకాలు అంటారు, అంగాలు అని జైన మత గ్రంథాలని అంటారు. ఈ పాలీ భాషలో రచించారు, జైన మతం కూడా పాలీ భాషలోనే, అర్ధమాగధి భాష అని కూడా అంటారన్నమాట. బౌద్ధ మత ప్రసిద్ధ స్తూపాలు అమరావతి, సాంచి, సారనాథ్ అన్నమాట. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశంలో మొదట బౌద్ధాచార్యుడు వచ్చేసి మహాదేవ భిక్షు అన్నమాట. అదే కొండకుందాచార్యుడు వచ్చేసి జైన మతం, బౌద్ధుడు వచ్చేసి మహాదేవ భిక్షువు. అశోకుని 13వ శిలాశాసనాన్ని బట్టి ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరించారని తెలుస్తుంది. ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరించారని ఏ శిలాశాసనం తెలుపుతుందని ఒకసారి బిట్టాడటం జరిగింది మన గ్రూప్స్లో. దీనికి వచ్చేసి 13వ శిలాశాసనం అన్నమాట, ధమ్మబుద్ధి గురించి తెలియజేస్తుంది. అశోకుడు యుద్ధాన్ని మానవేసి శాంతి వైపు పయనించాలని ఈ యొక్క శాసనం ద్వారా కూడా తెలియజేశాడు. దానికటకం శాసనాన్ని బట్టి బౌద్ధ భిక్షువులు వందనమా గోష్ఠిని ఏర్పడ్డారన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. దానికటకం శాసనాన్ని బట్టి బౌద్ధ భిక్షువులు అందరూ కలిసి వందనామా గోష్ఠిగా ఏర్పడ్డారు. బట్టిప్రోల శాసనాలను బట్టి బౌద్ధ భిక్షువులు సింహగోష్ఠిగా ఏర్పడ్డారు. దాన్ని కటకం శాసనాన్ని బట్టి బౌద్ధ భిక్షువులు వందనామా గోష్ఠి, బట్టిప్రోల శాసనం అయితే సింహ గోష్ఠి అన్నమాట. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. మహాదేవ భిక్షు ఆంధ్రదేశంలో నలుడు లేదా నాగశోకుడు అనే స్థానిక నాగరాజు సహాయంతో అమరావతిలో స్తూపాన్ని నిర్మించాడు. ఇది అడిగాడు ఒకసారి, మహాదేవ భిక్షు ఎవరి సహాయంతో ఆంధ్రాలో లేదా అమరావతిలో స్తూపాన్ని ఏర్పాటు చేశాడంటే నాగాశోకుడు అన్నమాట. ఇతనికి ఇంకొక పేరు నలుడు. అశోకుడు ఆంధ్రదేశంలో నిర్మించిన బౌద్ధ స్తూపాలు శాలిహుండం, అమరావతి, ఆదుర్రు మొదలైన వాటి. ఆదుర్రు ఇంపార్టెంట్, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇది దివ్యస్తూపం దీని పేరు, ఇది గుర్తుపెట్టుకోండి. తూర్పుగోదావరి జిల్లాలో దివ్యస్తూపం ఎక్కడగలదని అడిగాడు ఆదుర్రు. ఆంధ్రదేశంలోని స్తూపాలను ఇటుకలతో నిర్మించారు, ఇది ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రం బట్టిప్రోలు. బట్టిప్రోలు అనగానే మనకి సింహగోష్ఠి గుర్తుకు రావాలి, బట్టిప్రోలు శాసనం అనగానే. దాన్ని కటకం శాసనం అనగానే వందనామ గోష్ఠి గుర్తుకు రావాలన్నమాట. బట్టిప్రోలు ఎక్కడ, దీనికి ఇంకొక పేరు ఏంటంటే ప్రతిపాలపురము అంటారన్నమాట. ఓకేనా, అతి ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందంటే ఆన్సరు బట్టిప్రోలు ఇచ్చినా పెట్టాలి, ప్రతిపాలపురం ఇచ్చినా పెట్టాలి. ఆంధ్రదేశంలో బౌద్ధ క్షేత్రం మరియు ఓడరేవు అయిన ఘంటశాల ఏ జిల్లాలో ఉంది అని అడిగారు ఒకసారి, కృష్ణా జిల్లాలో అన్నమాట. ఒకసారి ఘంటశాల దేనికి ప్రసిద్ధి అన్నాడు, ఇది బౌద్ధ క్షేత్రం అయినటువంటి బౌద్ధుల సందర్భంలో ఓడరేవు అని కూడా మనకి ఇది ఒకసారి ఇవ్వటం కూడా జరిగింది. బౌద్ధుల యొక్క కాలంలో ప్రసిద్ధ ఓడ రేవు ఏదంటే ఘంటశాల. ఘంటశాల ఎక్కడుందంటే కృష్ణాజిల్లా. ఘంటశాల అనే పేరు బుద్ధుని గుర్రం పేరు కంటక మీద వచ్చిందన్నమాట. కంటశాల
కాస్త ఘంటసాలగా మారింది అన్నమాట. గుంటుపల్లి బౌద్ధ క్షేత్రంలో ఏకైక గృహాలయం కలిగినటువంటిది ఇది. ఓకే, ఏకైక గృహాలయం అన్నమాట గుంటుపల్లి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో మందాత శిల్పం లభ్యమైంది. మందాత శిల్పం ఎక్కడ లభ్యమైందంటే కృష్ణా జిల్లాలో. కృష్ణా జిల్లాలో ఎక్కడంటే జగ్గయ్యపేట. దక్షిణ భారతదేశంలో అయితే పెద్ద బౌద్ధ స్తూపము నీలకొండపల్లిలో కలదన్నమాట. అతి ప్రాచీనం వచ్చేసి బట్టిపోలు. బట్టిపోలుకు వచ్చేసి ఇంకొక పేరు ప్రతిపాలపురము. మరి అతిపెద్ద బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశంలో ఎక్కడుందంటే నీలకొండపల్లి అన్నమాట. ప్రకాశం జిల్లా చందవరంలో ఒక బౌద్ధ క్షేత్రం ఉంది. దీనిని 2 అంతస్తుల్లో నిర్మించారు. మహాయాన వజ్రయాన ఆంధ్రదేశం జన్మభూమిగా గుర్తిస్తున్నారు. తెగలు అన్నమాట, 2 తెగలు. జైన మతంలో ఏ విధంగా శ్వేతాంబర దిగంబరం ఉందో ఇవి కూడా మహాయాన వజ్రయాన తెగలకు ఆంధ్రదేశం పుట్టినిల్లుగా చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని అంశాలు. ఆంధ్రదేశంలో ప్రముఖ బౌద్ధాచార్యులు ఇంకా ఎవరెవరు ఉన్నారు అని గమనించినట్లయితే, మనం మహాయాన బౌద్ధ శాఖకు చెందిన తత్వవేత్త హుయాన్ స్థాంగ్ అనే చైనా యాంత్రికుడు ఆచార్య నాగార్జున చరిత్ర రాశారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి బౌద్ధ మతం అనగానే ఆంధ్రప్రదేశ్లో ఆచార్య నాగార్జునుడు అన్నమాట. ఇతను నాగార్జున కొండపైన ఆశ్రమం ఏర్పాటు చేసుకుని బౌద్ధ మత వ్యాప్తికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అయితే ఆచార్య నాగార్జున యొక్క చరిత్ర రాసింది ఎవరు అని అడిగితే, ఆచార్య నాగార్జున యొక్క జీవిత చరిత్ర రాసింది వచ్చేసి హుయాన్ స్థాంగ్ అన్నమాట, చైనా యాత్రికుడు. ఓకేనా, ఇతను మాధ్యమిక శూన్యవాద సిద్ధాంతాలను ప్రతిపాదించాడు అన్నమాట. ఓకేనా, ఇతనికి బిరుదులు అడుగుతుంటాడు. 2వ బిద్ధుడు అని ఎవరికి బిరుదు అని కూడా అడిగాడు, అది ఆచార్య నాగార్జునుడు. 2వ తథాగతుడు అనే బిరుదు ఎవరికి అనేటువంటిది కూడా మరి నాగార్జునకి. ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్, ఇండియన్ ఐన్స్టీన్ అనే బిరుదులు కూడా కలవన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జునుడికి గల బిరుదులు ఏమిటంటే 2వ బుద్ధుడు, 2వ తథాగతుడు, మార్టిన్ లూథర్ కింగ్, ఇండియన్ ఐన్స్టీన్ అన్నమాట. ఓకే, ఆచార్య నాగార్జునుడు ధాన్యకటకం మహాచైత్యానికి శిలాప్రాకారాన్ని నిర్మించాడు. ఇది కూడా అడిగాడు ఒకసారి. ధాన్యకటకం మహాచైత్యానికి శిలాప్రాకారాన్ని నిర్మించినటువంటి బౌద్ధ మత పరిశీలకులు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. మహాదేవ భిక్షు, ఆంధ్రదేశంలో తొలి బౌద్ధ భిక్షు ఎవరై అంటే మహాదేవ భిక్షు, మనం ఇంతకుముందే చర్చించుకున్నాము. ఇతనిని మహిష మండలానికి అశోకుడు పంపించాడు. అమరావతిలో చైత్యవాద బౌద్ధమును స్థాపించింది ఇతనే. ఇది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ అనగానే మహాదేవ భిక్షు గుర్తుకు రావాలి. ఇతను మహిష మండలానికి అశోకుడిని పంపించడం, అశోకుడు ఇతని మహిష మండలానికి పంపించాడు. చైత్యవాద బౌద్ధమును స్థాపించింది ఎవరంటే మహాదేవ భిక్షు. ధర్మకీర్తి, ఆంధ్ర బౌద్ధ మత ఆచార్యులలో చివరివాడు. ఇతని రచనలు ప్రమాణ, కీర్తిక, న్యాయబంధు. ఇతను కమరిల భట్టు మేనల్లుడు, భావ వివేకుడు. ఇతని ధాన్యకటకంలో నివసించాడని చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ రాశాడు. ఇతని రచనలు ప్రజ్ఞాలంపక శాస్త్రం, తర్కజ్వాల, కరతల రత్న. దిగ్నాజుడి గురించి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడు. ఇది అడిగాడు ఒకసారి, భారతీయ తర్కశాస్త్రానికి పితాముడు ఎవరంటే దిగ్నాజుడు. వేంగి సమీపంలో బౌద్ధ క్షేత్రంలో నివసించాడు. ఇతని రచనలు ప్రజ్ఞాపారమిత సంగ్రహము, ప్రయాణ సముచ్చయము. ఈ అడిగాడు ప్రజ్ఞాపారమిత సంగ్రహం ఎవరి రచన అని అడిగాడు దిగ్నాజుడు. దిగ్నాజుడు దేనికి పితామహుడు అంటే తర్కశాస్త్రానికి అన్నమాట. ఓకేనా, బుద్ధఘోషుడు, ఇతను సింహాచలం నుండి హీనయాన బౌద్ధ గ్రంథాలని నాగార్జున కొండకు తెచ్చాడు. ఇతని రచనలు చుల్లవగ్గ, వసుద్ధి మాగ. బుద్ధఘోషుడు రాసినటువంటి రచనలు అడిగాడు అన్నమాట, చుల్లవగ్గ, వసుద్ధి మాగ. ఆర్యదేవుడు ఆచార్య నాగార్జున శిష్యుడు. ఇతని రచనలు శత శతకం, శతశాస్త్రం, అక్షరష్క. ఇతను మాధ్యమిక వాదమును పాటించాడు. మాధ్యమిక వాదమును పాటించినటువంటి క్రింది వ్యక్తులు ఎవరైనా ఒకసారి పెట్టడిగాడు, నాగార్జునుడు, ఆర్యదేవుడు, పై 2 అనేది కూడా ఆన్సర్ ఇచ్చాడు అప్పుడు. బుద్ధపాలితుడు ప్రజా సాంఘిక సాంప్రదాయవాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇతను దంతపుర నివాసి. ఇతని రచన మాధ్యమిక వృత్తి. ఓకే, ప్రజా సాంఘిక సాంప్రదాయవాదం ఎవరంటే బుద్ధపాలితుడు. ప్రజా సాంఘిక బుద్ధపాలితుడు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి త్రిపీఠకాలు.
త్రిరత్నాలు వచ్చేసి జైన మతం, త్రిపీఠికాలు వచ్చేసి బౌద్ధ మతం, వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక. వినయపీఠకాన్ని ఎవరు? ఉపపాలి. సుత్తపీఠిక వచ్చేసి ఆనందుడు అన్నమాట. అభిధమ్మ పీఠిక మరి ఎవరనేది నాకైతే ఐడియా లేదు, ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక. ఓకేనా? బౌద్ధ మత సమావేశాలు 4 జరిగాయి. మొదటి బౌద్ధ మత సమావేశం అజాతశత్రు కాలంలో జరిగింది, 483 రాజగృహలో జరిగింది. దీనికి అధ్యక్షుడు మహాకాశ్యప. బౌద్ధ మత రెండవ సమావేశం కాళాశోకుడు కాలంలో జరిగింది, 483 వైశాలిలో జరిగింది. దీనికి సభకామి అధ్యక్షుడు. మూడవ సమావేశం అశోకుని కాలంలో జరిగింది, 250 పాటలిపుత్రం. దీనికి అధ్యక్షుడు మొగలతిత్త పుష్ప. బౌద్ధ మత 4వ సమావేశం కనిష్కుని కాలంలో జరిగింది, 100 కాలంలో కాశ్మీర్ సమీపన కుందలవనంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు వసుమిత్ర. ఈ 4 కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అధ్యక్షులు అడుగుతున్నాడు ఎక్కడ జరిగింది. మొదటిది వచ్చేసి రాజగృహ, రెండోది వచ్చేసి వైశాలి, మూడోది వచ్చేసి పాటలిపుత్రం, 4వది వచ్చేసి కాశ్మీర్. ఎవరెవరు అధ్యక్షులు అంటే మహాకాశ్యప, సభకామి, మొగలితిత్తుపుస్స, వసుమిత్ర. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.